మిరుదొడ్డి మండల కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మరి నర్సన్న గారికి, ముఖ్య అతిథులు ఈ మండల ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ సోదరుడు రేవంత్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా బలరాం నాయక్ అన్న గారికి, విజయరామ్ నాన్న గారికి, శ్రీశైలం అన్న గారికి, మహిళా సోదరిమణులకు, అదేవిధంగా మరి షట్కారి గారికి ఎంపీ ఎక్స్, మరి రాజన్న గారికి, రాజేందర్ రెడ్డి గారికి, వేణుగోపాలచారి గారికి, వేణుగోపాల్ గారికి, ఇతర పెద్దలందరికీ, మా మహిళా సోదరిమణులు రవళి, అదేవిధంగా కల్పన, భవానక్క, లక్ష్మక్క, పత్రికా మీడియా సోదరులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. వాస్తవానికి ఈ ఎన్నికలు వస్తాయని ఎవరూ కూడా అనుకోలేదు, కానీ అనుకోకుండా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేసేటువంటి అవకాశాన్ని ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చింది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఐక్యంగా పట్టుదలతోటి పార్టీ గతంలో మరి చెరుకు ముత్యం రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవి మాత్రమే నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము, ఈ రెండు కూడా సమాన దూరం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ సెంట్రల్లో పోయినాక, ఇక్కడ రాష్ట్రంలో పోయినాక, ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు మాదేం లేదని చెప్పుకున్నా, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు మేమేం చేయలేకపోతున్నామని చెప్పుకున్నా, ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు ఒకే తాను ముక్కల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇద్దరు కూడా ప్రజలకేం చేసిందేం లేదు. కేవలం వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే ప్రజలకు ఉన్నటువంటి బాధలను పక్కన పెట్టి ఎమోషన్స్ తో, అంటే మన యొక్క సెంటిమెంట్లతోటి రాజకీయ ప్రయోజనాలు వారు, వారి కుటుంబాలు, వారి పార్టీలు పొందే ప్రయత్నమే చేసినాయి తప్ప అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎక్కడ కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా కేసీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ఏది చేసింది లేదు. ఏ ఊర్లో పోయినా కూడా ఇందిరమ్మ ఇండ్లే కనబడతాయి, ఏ ఊర్లో పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్లే కనబడతాయి, చెక్ డామ్లే కనబడతాయి, రోడ్లే కనబడతాయి, కానీ కేవలం వాళ్ళ మాటలు మాత్రము మూటల్లా కనబడతాయి. ఏ ఒక్క మాట మన ఇంటికి ఉపయోగపడేది కాదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రము అనేక రకాల మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత మళ్ళీ ముఖం చూపించినటువంటి పరిస్థితి వాళ్ళది, చూపించారు వాళ్ళు. అందుకోసం కార్యకర్తలకు అందరికీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అందరం ధైర్యంగా ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది, దుబ్బాక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మీకు మీకు ఉద్యోగాలు లేవని చెప్పారు, జీవనభృతి లేదన్నారు, ఇప్పుడు ఇల్లు ఇయ్యమని చెప్పిండ్రు. ఈ రకంగా అనేక మాయ మాటలు, అంటే అంత ఓట్ల కంటే ముందేమో అనేక మాటలు చెప్పిండ్రు ఇస్తామని. ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడేమో ఎలక్షన్లు వచ్చేటట్టు లేవనుకోని మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో డైరెక్ట్ చెప్పేసి ఉద్యోగాలు లేవు, జీవనభృతి లేదు, దళితులకు 3 ఎకరాలు భూమి ఇయ్యలేము మేము, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి అంటే అనేక మాయ మాటలు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కువ, ఇక్కడ ఓట్లున్నాయి అనగానే 9,000 పెన్షన్స్ ఇచ్చారు, మరి ఇక్కడే ఓట్లున్నాయి అనగానే మరి రైతు బంధు గుర్తుకొస్తుంది, రుణమాఫీ గుర్తుకొస్తుంది, ఈ పెన్షన్స్ గుర్తుకొస్తాయి, కానీ ఓట్లు లేనప్పుడు మాత్రము మరి ఎక్కడేసిన బొంగడు అక్కడే అనే విధంగా ఉంది. ఈ రకమైనటువంటి మాయా రాజకీయాలతోటి రాష్ట్రాన్ని శాసించేటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబానికి, ఆ యొక్క పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పత్రికా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చూపించండి. ఈరోజు అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది, ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు, ప్రజాస్వామ్యమే చచ్చిపోయింది ఈ రాష్ట్రంలో, కేవలం గడీల పాలన, కుటుంబ పాలన నడుస్తుంది, వాటికి అంతం పంకాలంటే ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ, మరి మేమందరం కూడా ఇక్కడ మన మండల ఇన్ఛార్జ్ రేవంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడే ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఎలక్షన్ల వరకే కాదు, ఎప్పుడు ఏ అవసరం పడ్డా ఎక్కడున్నా తప్పకుండా మీ కష్టాల్లో, మీకు సమస్యలలో మేము తోడుగా ఉంటామని కూడా హామీ ఇస్తూ, అందరం కష్టపడదామని తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.